హాయ్ హలో లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం అభ్యాసం సెవెన్ పాయింట్ త్రీలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము సో మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సో మ్యాథ్స్కి సంబంధించినటువంటి మీ ఏ డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ చేయండి తప్పకుండా నేను మీ డౌట్స్ క్లియర్ చేస్తాను సో టెన్త్ క్లాసు మ్యాథ్స్ ప్రతి చాప్టర్ ప్రతి ప్రతి ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది సో ఛానల్ ఫాలో అవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి సో ఇది మనకు అభ్యాసం సెవెన్ పాయింట్ త్రీలో ఫోర్త్ ప్రాబ్లమ్ సో చూడండి ఏమడుతున్నాడో బిందువులు మైనస్ ఫోర్ కామా మైనస్ టూ కమా మైనస్ త్రీ కామా మైనస్ ఫైవ్ కమా త్రీ కామా మైనస్ టూ మరియు టూ త్రీలు శీర్షాలుగా గల చతుర్భుజం యొక్క వైశాల్యం కనుగొనండి సో ఇక్కడ మనకు నాలుగు బిందువులు ఇచ్చాడు ఆ నాలుగు బిందువులు శీర్షాలుగా కలిగినటువంటి చతుర్భుజం వైశాల్యం కనుక్కోండి అంటున్నాడు సో ఇచ్చిన నాలుగు బిందువులను మనం ఏబిసిడి చతుర్భుజం యొక్క శీర్షాలు అనుకుందాము సో ఏ ఒక వరుస క్రమంలో తీసుకోవాలి క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ తీసుకోవాలి తప్పకుండా సో ఇక్కడ ఏ బిసిడి అని ఈ నాలుగు శీర్షాలు ఏబిసిడి చతుర్భుజం యొక్క నాలుగు శీర్షాలు తీసుకుందాము సో మనకు చతుర్భుజం యొక్క వైశాల్యం కనుక్కోవడానికి డైరెక్ట్గా ఫార్ములా లేదు త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి మాత్రమే మనకు ఫార్ములాలో ఫార్ములా ఉంది సిలబస్లో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ బీడీ శీర్షాలను కలుపుతూ ఒక రేఖాఖండాన్ని గీశాను అప్పుడు ఏబిసిడి అనే ఒక చతుర్భుజము రెండు త్రిభుజాలుగా విభజించబడింది అది ఏబీడి అనేది ఒక త్రిభుజము బీసీడీ అనేది మరొక త్రిభుజము సో ఇప్పుడు ఈ ఏబిసిడి చతుర్భుజం యొక్క వైశాల్యం కనుక్కోవడానికి మనం ఏబీడీ త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలి బీసీడీ త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలి ఈ రెండు త్రిభుజ వైశాల్యాల మొత్తం చేసినట్లయితే అది ఏబిసిడి చతుర్భుజం యొక్క వైశాల్యం అవుతుంది సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది మనం ఈ చతుర్భుజ వైశాల్యం కనుక్కోవడానికి రెండు త్రిభుజాల వైశాల్యం కనుక్కోవాలి సో దానికోసం చూడండి ఏమని రాసా నేను ఇచ్చిన బిందువులను వరుసగా చతుర్భుజం ఏబిసిడి యొక్క శీర్షాలు ఏ మైనస్ ఫోర్ కామా మైనస్ టూ కమ బి మైనస్ త్రీ కామ మైనస్ ఫైవ్ కమ సి త్రీ కామ మైనస్ టూ మరియు డి టూ కామ త్రీ అని అనుకొనుము పటం నుండి ఏబీసీడీ చతుర్భుజం యొక్క వైశాల్యము పటం నుండి ఏబిసిడి చతుర్భుజ వైశాల్యం ఈక్వల్ టు త్రిభుజం ఏబిడి వైశాల్యం త్రిభుజం ఏబిడి వైశాల్యం ప్లస్ త్రిభుజం బీసీడీ వైశాల్యం సో ఇప్పుడు మనం త్రిభుజ వైశాల్యానికి సూత్రం మనకు తెలుసు త్రిభుజ వైశాల్యం డెల్టా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మోడస్ ఆఫ్ ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ ప్లస్ ఎక్స్ టూ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ ప్లస్ ఎక్స్ త్రీ ఇంటూ వై వన్ మైనస్ వై టూ సో ఇది త్రిభుజం యొక్క వైశాల్యం సో ఇక్కడ మనకు ఎక్స్ వన్ వై వన్ అంటే చూడండి ఏ బీడి కదా ఏ బీడి ఈ మూడు బిందువులతో మనం త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలి సో ఇది ఎక్స్ వన్ కామా వై వన్ ఇది ఎక్స్ టూ కామా వై టూ ఇది ఎక్స్ త్రీ కామా వై త్రీ అనుకొని సూత్రంలో ప్రతిక్షేపించి సింప్లిఫై చేస్తే మనకు త్రిభుజం ఏబిడి వైశాల్యం వస్తుంది సో ఒకసారి చూడండి త్రిభుజం ఏబిడి వైశాల్యం ఈక్వల్ టు త్రివిజం ఏబిడి వైశాల్యం ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మోడర్స్ ఆఫ్ ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ సో ఇది ఎక్స్ వన్ అంటే మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ వై టూ అంటే మైనస్ ఫైవ్ వై త్రీ అంటే త్రీ సో ఇక్కడ మనకు మైనస్ ఫైవ్ మైనస్ త్రీ ప్లస్ ఎక్స్ టూ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ ఎక్స్ టూ అంటే మైనస్ త్రీ ఎక్స్ టూ అంటే మైనస్ త్రీ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ వై త్రీ అంటే త్రీ వై వన్ అంటే మైనస్ టూ సో త్రీ మైనస్ ఆఫ్ మైనస్ టూ ప్లస్ ఎక్స్ త్రీ ఇంటూ ఎక్స్ త్రీ అంటే టూ టూ ఇంటూ వై వన్ మైనస్ వై టూ వై వన్ అంటే మైనస్ టూ వై టూ అంటే మైనస్ ఫైవ్ సో మైనస్ టూ మైనస్ ఆఫ్ మైనస్ ఫైవ్ సో జస్ట్ మనం సింప్లిఫై చేద్దాము వన్ బై టూ ఇన్ టూ మోడల్స్ మైనస్ ఫోర్ అలానే రాయండి సో ఇక్కడ మైనస్ ఫైవ్ మైనస్ త్రీ అంటే మైనస్ ఎయిట్ అవుతుంది ఇది మైనస్ ఎయిట్ అవుతుంది సో మైనస్ ఎయిట్ రాద్దాము ప్లస్ ఈ మైనస్ త్రీ అలానే రాద్దాము మైనస్ త్రీ ఇంటూ సో త్రీ మైనస్ ఆఫ్ మైనస్ టు, మల్టీప్లై చేస్తే ఇది త్రీ ప్లస్ టూ అవుతుంది సో త్రీ ప్లస్ టూ అంటే ఫైవ్ కదా ఫైవ్ రాద్దాము ప్లస్ టూ ఇంటూ సో ఇక్కడ చూడండి ఇది మైనస్ టూ ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫైవ్ అవుతుంది మైనస్ టూ ప్లస్ ఫైవ్ అంటే ప్లస్ త్రీ అవుతుంది ఇది ప్లస్ సో మళ్ళీ మనం సింప్లిఫై చేసి రాద్దాము వన్ బై టూ ఇంటూ మైనస్ ఫోర్ ఇంటూ మైనస్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సార్ థర్టీ టూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇది ప్లస్ థర్టీ టూ అవుతుంది త్రీ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీను కానీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ త్రీ ఇంటూ ప్లస్ ఫైవ్ అంటే మైనస్ ఫిఫ్టీన్ ఇది సో టూ ఇంటూ త్రీ అంటే సిక్స్ అవుతుంది సో మళ్ళీ సింప్లిఫై చేస్తే ఇది వన్ బై టూ ఇంటూ మోడర్స్ ఆఫ్ సో థర్టీ టూ మైనస్ ఫిఫ్టీన్ అంటే సెవెంటీన్ అవుతుంది సెవెంటీన్ ప్లస్ సిక్స్ అంటే ట్వంటీ త్రీ అవుతుంది హాఫ్ ఇంటూ మోడల్స్ ఆఫ్ ట్వంటీ త్రీ సో ఇట్ ఈజ్ ట్వంటీ త్రీ బై టూ చదరపు యూనిట్లు ట్వంటీ త్రీ బై టూ చదరపు యూనిట్లు సో ఇది మనకు ఈక్వేషన్ వన్ అనుకుందాము త్రిభుజం ఏబిడి యొక్క వైశాల్యం మనకు ట్వంటీ త్రీ బై టూ చదరపు యూనిట్లు వచ్చింది సో ఇదే విధంగా మళ్ళీ మనం త్రిభుజం బీసీడీ వైశాల్యం కూడా కనుక్కుందాము త్రిభుజం బీసీడీ వైశాల్యం సో చూడండి సో నెక్స్ట్ ఇప్పుడు మనం త్రిభుజం బీసీడీ వైశాల్యం కనుక్కోవాలి సో ఒకసారి చూడండి పటంలో బీసీడీ ఈ మూడు బిందువులు శీర్షాలుగా కలిగినటువంటి త్రిభుజం బీసీడీ వైశాల్యం కనుక్కోవాలి సో బి మైనస్ త్రీ కామా మైనస్ ఫైవ్ సి త్రీ కామా మైనస్ టూ డి టూ కామా త్రీ ఈ మూడు బిందువులు ఉపయోగించి సో ఇదేమో ఎక్స్ వన్ కామా వై వన్ ఇది ఎక్స్ టూ కామా వై టూ ఇది ఎక్స్ త్రీ ఖామా వై త్రీ అవుతుంది సో మళ్ళీ మనం సూత్రంలో ప్రతిక్షేపించాలి సో ఆఫ్ ఇంటూ మోడల్స్ ఆఫ్ ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ ఎక్స్ వన్ అంటే ఇక్కడ మైనస్ త్రీ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ వన్ అంటే మైనస్ త్రీ మైనస్ త్రీ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ వై టూ అంటే మైనస్ టూ వై త్రీ అంటే త్రీ సో కాబట్టి అది మైనస్ టూ మైనస్ త్రీ అవుతుంది ప్లస్ ఎక్స్ టూ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ ఎక్స్ టూ అంటే మళ్ళీ మనకు త్రీ అవుతుంది ఎక్స్ టూ అంటే త్రీ అవుతుంది త్రీ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ వై త్రీ అంటే త్రీ వై వన్ అంటే మైనస్ ఫైవ్

వై వన్ మైనస్ వై టూ వై వన్ అంటే మైనస్ ఫైవ్ వై టూ అంటే మైనస్ టూ సో మైనస్ ఫైవ్ మైనస్ ఆఫ్ మైనస్ టూ సో ఇది మనం సింప్లిఫై చేయాలి సో చూడండి జాగ్రత్తగా వన్ బై టూ ఇన్ టూ మోడస్ ఆఫ్ ఈ మైనస్ త్రీ అలానే రాద్దాము సో ఇక్కడ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫైవ్ అవుతుంది మైనస్ ఫైవ్ అవుతుంది ప్లస్ త్రీ ఇంటూ సో ప్లస్లు మైనస్లతో జాగ్రత్తగా ఉండాలి సో లేదంటే మీకు రాంగ్ అవుతుంది సో త్రీ మైనస్ ఆఫ్ మైనస్ ఫైవ్ సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఇది త్రీ ప్లస్ ఫైవ్ అవుతుంది త్రీ ప్లస్ ఫైవ్ అంటే ఎయిట్ అవుతుంది ఎయిట్ ప్లస్ టూ ఇంటూ సో ఇది మైనస్ ఫైవ్ ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ మైనస్ ఫైవ్ ప్లస్ టూ అంటే మైనస్ త్రీ అవుతుంది మైనస్ త్రీ సో చూడండి వన్ బై టూ అలానే రాద్దాము వన్ బై టూ ఇంటూ సో మైనస్ త్రీ ఇంటూ మైనస్ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ అవుతుంది ప్లస్ ఫిఫ్టీన్ తర్వాత త్రీ ఇంటూ ఎయిట్ ట్వంటీ ఫోర్ అవుతుంది ట్వంటీ ఫోర్ సో టూ ఇంటూ మైనస్ త్రీ ఇది మైనస్ సిక్స్ అవుతుంది సో చూడండి ఒకసారి జాగ్రత్తగా వన్ బై టూ ఇంటూ మోడలస్ ఆఫ్ ఫిఫ్టీన్ ప్లస్ ట్వంటీ ఫోర్ థర్టీ నైన్ అవుతుంది థర్టీ నైన్ మైనస్ సిక్స్ అంటే థర్టీ త్రీ అవుతుంది సో ఇట్ ఈజ్ ఇది మనకిప్పుడు థర్టీ త్రీ బై టూ చదరపు యూనిట్లు థర్టీ త్రీ బై టూ చదరపు యూనిట్లు సో ఇది త్రిభుజం బీసీడీ యొక్క వైశాల్యం త్రిభుజం బీసీడీ యొక్క వైశాల్యం సో మనకిప్పుడు ఏబిసిడి చతుర్భుజ వైశాల్యం కావాలి అంటే ఏం చేయాలి త్రిభుజం ఏబిడి వైశాల్యాన్ని త్రిభుజం బీసీడీ వైశాల్యాన్ని మొత్తం చేస్తే మనకు కూడితే చతుర్భుజం ఏబిసిడి వైశాల్యం వస్తుంది దేర్ ఫోర్ చతుర్భుజం ఏబిసిడి వైశాల్యం ఈక్వల్ టు చతుర్భుజం ఏబిసిడి వైశాల్యం ఈక్వల్ టు త్రిభుజం ఏబిడి వైశాల్యం ప్లస్ త్రిభుజం బీసీడీ వైశాల్యం సమీకరణం ఒకటి నుండి మనకు త్రిభుజం ఏబిడి వైశాల్యం ట్వంటీ త్రీ బై టూ చదరపు యూనిట్లు వచ్చింది సమీకరణం రెండు నుండి త్రిభుజం బీసీడీ వైశాల్యం థర్టీ త్రీ బై టూ చదరపు యూనిట్లు వచ్చింది సో ఇది మొత్తం మనకు ట్వంటీ త్రీ ప్లస్ థర్టీ త్రీ ఫిఫ్టీ సిక్స్ బై టూ అవుతుంది ఫిఫ్టీ సిక్స్ బై టూ అంటే ట్వంటీ ఎయిట్ చదరపు యూనిట్లు రెండుతో క్యాన్సిల్ చేస్తే మనకు ట్వంటీ ఎయిట్ సో చూడండి హారాలు సమానంగా ఉన్నాయి లవాలను కూడొచ్చు ట్వంటీ త్రీ ప్లస్ థర్టీ త్రీ అంటే ఫిఫ్టీ సిక్స్ బై టూ టూతో క్యాన్సిల్ చేస్తే ట్వంటీ ఎయిట్ సో ఇది మనకు కావాల్సినటువంటి చతుర్భుజం ఏబిసిడి వైశాల్యము ఇరవై ఎనిమిది చదరపు యూనిట్లు సో ఈ విధంగా మనకు నాలుగు బిందువులు ఇచ్చి చతుర్భుజ వైశాల్యం కనుక్కోవాలి అంటే మనం ఏం చేయాలి దాన్ని రెండు త్రిభుజాలుగా విభజించి ఆ రెండు త్రిభుజాల వైశాల్యం కనుక్కొని మొత్తం చేస్తే కూడితే కావలసిన చతుర్భుజ వైశాల్యం వస్తుంది సో ఇది మనకు అభ్యాసం సెవెన్ పాయింట్ త్రీలో ఫోర్త్ ప్రాబ్లం టోటల్గా ఫైవ్ ప్రాబ్లమ్స్ ఉన్నవి సో నెక్స్ట్ క్లాస్లో మనం ఫిఫ్త్ ప్రాబ్లం నేర్చుకుందాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్